శ్రీ సత్యసాయి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొత్తచెరువు మండలంలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయానికి పొలాల్లో నీరు నిలిచి వరి పైరు నేల కొరిగింది. యంత్రాలతో కూలీలతో తీయించేందుకు వరి పంట పనికిరాదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 30,000 పెట్టుబడి పెట్టిన తమకు పంట చేతికొచ్చే సమయానికి ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కౌలు రైతులు వేడుకుంటున్నారు. మొత్తం నేలమట్టం అయిపోయింది. ఇప్పుడు కూలీలు కూడా దాన్ని ఏం చేయలేరు, యంత్రాలు కూడా ఏం చేయలేరు. దయచేసి దాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇంకో వ్యక్తి చెప్తున్నాను. దాదాపు ఇంచుమించుగా ఎకరాకు 30 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాము. ఈ పరిస్థితుల్లో ఆ పెట్టుబడి కూడా చేతికి అందలేనటువంటి పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవలసిందిగా ఈ రైతాంగం తరఫున మేమంతా విజ్ఞప్తి చేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. 20 ఎకరాలు నాటిన, ఎకరాకు 30,000 అయింది. ఈ పొద్దు నాకు ఏమి, నాకు ఇది నాకు చాలా నష్టం అయిపోయింది. నన్ను ఎక్కడ చూసినా గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్తున్నాను సార్.